ప్రభాస్ ఫ్యాన్స్కి ఫీస్ట్ ఇవ్వటానికి రెడీ అయ్యారు రెండేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిన రెబెల్ స్టార్ ఈసారి అసలుకి వడ్డీతో కలిపి కొట్టేదామని రెడీ అయ్యారు అసలు సంవత్సరానికి ఒక్క సినిమాకే కష్టం అనుకుంటుంటే నెక్స్ట్ ఇయర్ ఏకంగా మూడు సినిమాల రిలీజ్ తో రెడీ అవుతున్నారు ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత కాదనుకున్నా పాన్ ఇండియా స్టార్ కున్న క్రేజే వేరు అందుకే ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో సినిమా సినిమాకి బాగా టైం తీసుకుంటున్న ప్రభాస్ రెండేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు అసలే డిసప్పాయింట్ అయి ఉన్న ఫ్యాన్స్ కి నెక్స్ట్ ఇయర్ ట్రిపుల్ బొనాంజా పక్కా అంటూ లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశారు సంవత్సరానికి ఒక్క సినిమా కష్టపడుతున్న ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు లేటెస్ట్ గా ఆదిపురుషు సినిమాని ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై రెండున రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి కన్ఫామ్ చేశారు టీం ప్రభాస్ రాముడి క్యారెక్టర్ లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో చేస్తున్న ఆది పురుషు మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది పురుష్ కంటే ముందే వచ్చే సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ లైన్ లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సాహో తర్వాత ఏ సినిమా రిలీజ్ చేయలేదు ప్రభాస్ ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న రాధేశ్యాం కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతోంది రాధిశ్యాం సందడి అవగానే సమ్మర్ స్టార్ట్ అయ్యేలోపే సలార్ రిలీజ్ ను సెట్ చేశారు ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తిరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది సినిమా స్టార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్ శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్న సలార్ మూవీ కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్ లోనే ఆడియన్స్ ముందుకొస్తోంది ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు సినిమాలతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ రెడీ చేస్తున్నారు ప్రభాస్